నమస్తే అండి, నేను మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో భట్టి గారికి అవమానము, ఒక దళితునికి అవమానము అని మీడియాలో కానీ సోషల్ మీడియాలో చెప్తున్నారండి. ముఖ్యమంత్రి గారు ఈ యాదాద్రి వెళ్ళినప్పుడు అందరు మంత్రులు వెళ్ళిన వెళ్ళడంతో పాటు చాలా వరకు ముఖ్యమంత్రితో మొదటిసారి టెంపుల్కి వెళ్ళడం కూడా జరిగింది యాదాద్రికి. అక్కడ భట్టి గారు అందరూ కూర్చున్న దాంట్లో ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా పైన కుర్చీల మీద కూర్చున్నారు, కానీ భట్టి గారు మాత్రం కింద సీట్లో కూర్చోబెట్టేసి అవమానపరిచారంటున్నారు. ఏమండి, మీకు అసలు టెంపుల్లో కూడా రాజకీయాలు చేస్తారా? నాకు అర్థం కాదు. భట్టి గారు కూర్చునే విధానంలోనూ ఒక భక్తి ఉండొచ్చేమో కదా. ఆయన భట్టి గారికి వేసిన ఆ కూర్చుని ఆయనే ఆ పర్వాలేదు లేని కూర్చొని అడ్జస్ట్ అయ్యి కూర్చుని ఉండొచ్చు కదా. ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కింద కూర్చోవాలని చూస్తారు తప్ప పైన కూర్చారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కూర్చున్నా, మిగతా వాళ్ళు కూర్చున్నా, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకు కొంతమంది పెద్దవాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కూర్చోలేని పరిస్థితుల్లో వండి ఉండొచ్చు. అలాగే అప్పుడున్న టైమింగ్లీ ఇంకొక దాన్ని వీళ్ళు పూజారులు ఆ టెంపుల్ వాళ్ళు కరెక్ట్గా దాన్ని అరేంజ్ చేయలేకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన భట్టి గారికి కానీ ముఖ్యమంత్రికి గారికి కానీ ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నాయా? మీకు చూసే కళ్ళలో తేడా ఉంటే దళిత వ్యతిరేకిగా కాబట్టి దళితులు వ్యతిరేక పార్టీ అవమానపరిచారని మీరెందుకండి ముసలి కన్నీరు కారుస్తున్నారు? తెలంగాణ విషయంలో దళితుని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గవర్నమెంట్, మరి వాళ్ళు ఆ రోజు దళిత ముఖ్యమంత్రి చేస్తారని చేశాడా? మరి దళితులను అనేక రకాల మోసి దళిత బంధాన్ని రాబందులాగా తిన్న ముఖ్యమంత్రి గారు లేదా ప్రతిపక్షాలు ఎవరైనా సరే ఇది అవమానం అని చెప్పడం అనేది ఇంతకన్నా మీరు చేసిన దానికంటే కాదు కదా. ఒక భక్తి మార్గంలో బట్టెన్న గాని రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు అక్కడ కూర్చునే విధానం ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు కూర్చుంటారు. పోనీ అక్కడ అరేంజ్మెంట్ చేసిన టెంపుల్ వాళ్ళకి ఏదైనా పొరపాటు ఉంటే వాళ్ళని అడగొచ్చు మనం. కానీ అన్న అక్కడ కూర్చున్నాడు అంటే ఆ కుర్చీ వేసినప్పుడు ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన కూర్చునే వాడు కాదు కదా. మరి ఆ రోజు టెంపుల్ అది టెంపుల్ కాబట్టి భక్తిపూర్వకంగా కూర్చున్నాను కూడా అనుకోవచ్చు కదా. సో ఆ రకంగా జరిగిందని మీరు ఆ రకంగా ఆయనను కింద కూర్చోబెట్టారు అవమానపరచడం అని మా పార్టీ మధ్యలో ఉన్న మంత్రుల మధ్యలో గొడవలు పెట్టడం, ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి సీఎం గారుల మధ్య ఈ భేదాభిప్రాయాలు తీసుకురావాలని మీరు ఎంత ప్రయత్నం పెట్టినా చిచ్చు పెట్టాలన్నా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కానీ ఎప్పుడు విడిపోరు, ఐకమత్యంగానే ఉంటాము. అలాగే ప్రజలు తెలంగాణ బిడ్డలకి ఏం కావాలని అది ఆలోచించాల్సింది పోయి ఈ పనికిమాలిన అంశాలు అంటే పనికిమాలి అంటే దేవుడు దేవుడిని కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది మళ్ళీ మీరు కూడా అదే లెవెల్లో పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకు కావాల్సిన కష్టాల గురించి ఒక ప్రతిపక్ష లెవెల్లో కరెక్ట్గా మార్గంలో పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఇలాంటి విషయాలను చేయించడం అనేది ఎవరు హర్షించరు, దళిత బిడ్డలు అసలు హర్షించమని తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.